ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మన తెలుగు హీరోస్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో చూసాం ఈ వీడియోలో మన తెలుగులో కొంతమంది హీరో అండ్ హీరోయిన్స్ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకుని వాళ్ళలో కొంతమంది వేరే పెళ్లిళ్ళు చేసుకుని మరికొంతమంది సింగిల్ గా ఉండి సినిమాలపై దృష్టి పెడుతున్నారు అయితే ఆ హీరో అండ్ హీరోయిన్స్ ఎవరు వాళ్ళ రెండవ పెళ్లి ఎప్పుడు ఎవరిని చేసుకున్నారో చూద్దాం నెంబర్ వన్ మంచు మనోజ్ తన చిరకాల స్నేహితురాలు ప్రణతి రెడ్డి గారిని రెండు వేల లో పెళ్లి చేసుకున్నారు బట్ కొన్ని కారణాల వలన ఈమెకి విడాకులు ఇచ్చి మార్చి మార్చ్ రెండు వేల ఇరవై మూడులో మౌనికా రెడ్డి గారిని పెళ్లి చేసుకుని భర్త పోస్ట్ పొందారు నెంబర్ టూ సుమంత్ మన తెలుగు నటుడు సుమంత్ రెండు వేల నాలుగులో కీర్తి రెడ్డిని వివాహం ఆడి రెండు వేల ఆరులో ఈమెకి విడాకులు ఇచ్చారు ఆ తర్వాత కీర్తి రెడ్డి గారు రెండవ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు అనేవారు బట్ సుమంత్ గారు మాత్రం సింగిల్ గా ఉండి సినిమాలపై దృష్టి పెడుతున్నారు నెంబర్ త్రీ ఎస్థేర్ భీమవరం బుల్లోడు సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న నటి ఎస్తేర్ అయితే ఈమె రెండు వేల పంతొమ్మిదిలో నోయల్ సిని రాజీ లేని విభేదాల కారణంగా నోయల్ కి విడాకులు ఇచ్చారు ఎస్ తేర్ నెంబర్ ఫోర్ ప్రకాష్ రాజ్ మన తెలుగులో ఎన్నో క్యారెక్టర్స్ తో ఎన్నో సినిమాల్లో చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ అయితే ప్రకాష్ రాజ్ గారు పంతొమ్మిది వందల తొంభై తమిళ నటి లలితా కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని మనస్పార్ధాలు కారణంగా వీరిద్దరూ రెండు వేల తొమ్మిదిలో విడిపోయారు ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన పోని వర్మని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప నెంబర్ ఫైవ్ సిద్ధార్థ్ కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో లవ్ స్టోరీ మూవీస్ లో చేసి ఎన్నో హిట్లు కొట్టారు సిద్ధార్థ్ అయితే ఇతను రెండు వేల మూడులో లో మేఘనా గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమెకి రెండు వేల ఏడులో లో విడాకులు ఇచ్చారు ప్రస్తుతం అదితి తో డేటింగ్ లో ఉన్నారు సిద్ధార్థ్ నెంబర్ సిక్స్ నాగార్జున అకినేని నాగార్జున గారు డాక్టర్ రామానాయుడు గారి కుమార్తె లక్ష్మితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వివాహం జరిగింది కానీ పంతొమ్మిది వందల తొంభైలో వీరిద్దరు విడిపోయారు ఆ తర్వాత అమలా గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగార్జున గారు నెంబర్ సెవెన్ నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాతో ప్రేమలో పడిన నాగ చైతన్య మరియు సమంత రెండు వేల పదిహేడులో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు బట్ ఎవరు ఊహించని విధంగా రెండు వేల అరవై ఒకటిలో వీరిద్దరూ విడిపోయారు నెంబర్ ఎయిట్ ఝాన్సీ నటి మరియు యాంకర్ మన ఝాన్సీ గారు అయితే ఈమె జొగ్గి నాయుడిని వివాహం చేసుకున్నారు కానీ వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు జరగడంతో విడిపోయారు ఆ తర్వాత ఝాన్సీ గారు ఆమె కన్నా చిన్న వయసులో ఉన్న వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం నెంబర్ నైన్ శరత్ బాబు అండ్ రమప్రభ నటుడు శరత్ బాబు నటి రమప్రభను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు నెంబర్ టెన్ పవిత్ర లోకేష్ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్న మన పవిత్ర లోకేష్ గారికి ఏకంగా మూడు పెళ్లిళ్ళు పైన జరిగాయి రెండు వేల నాలుగులో లో హైదరాబాద్ కి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగితో మొదట వివాహం జరిగింది బట్ వీరిద్దరి మధ్య మనస్పార్ధాలు రావడంతో రెండు వేల ఏడులో లో విడిపోయారు ఆ తర్వాత కర్ణాటకలోని ధర్మస్థలలో భారతీయ నటన చలనచిత్ర మరియు టెలివిజన్ నటుడు సుచేంద్ర ప్రసాద్ వివాహం చేసుకున్నారు అయితే కొన్ని కారణాల వలన రెండు వేల లో విడిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో యాక్టర్ నరేష్ బాబు వివాహం చేసుకున్నారు నెంబర్ లెవెన్ నరేష్ బాబు కెమెరామెన్ సీన్ గారి కుమార్తెను మొదట వివాహం చేసుకున్న నరేష్ గారు కొన్ని నెలలకు ఈమెకు విడాకులు ఆ తర్వాత రెండవ పెళ్లి చేసుకుని ఆమెకి కూడా కొన్ని నెలల్లో విడాకులు ఇచ్చారు ఆ తర్వాత దగ్గా వీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య గారిని రెండు వేల పదిలో వివాహం చేసుకున్నారు అండ్ ఈమె కూడా విడాకులు ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో లో పవిత్ర లోకేష్ గారిని పెళ్లి చేసుకున్నారు నరేష్ బాబు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో చెప్పినట్టు మన తెలుగు హీరోస్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి చూడండి అండ్ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎలాంటి మరి ఎన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని సెలబ్రిటీస్ యొక్క బయోగ్రఫీ తెలుసుకోవాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మరి ఎంత ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం